Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు వేల ఐదులోనే చంద్రబాబు జస్టిస్ ఎన్వి రమణ బంధం బయటపెట్టిన రిటైర్డ్ జడ్జ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చాలామంది గళమెత్తుతున్నారు. ఎన్వి రమణకు సంబంధించిన పలు అంశాలను గుర్తు చేస్తున్నారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ఏ స్వామి రచించిన పుస్తకంలో ఎన్వి రమణ గురించి వివరించిన అంశాలను ఒక పత్రిక ప్రచురించింది. పదవీ విరమణ తరువాత 2005లో ఏ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యుడిషియరీ పేరుతో ఓ పుస్తకాన్ని తన అనుభవాలతో బిఎస్ఏ స్వామి రాశారు. ఆ పుస్తకంలో చంద్రబాబుకు ఎన్వి రమణకు మధ్య సంబంధాలను సూటిగా వివరించారు. ఎన్వి రమణను చంద్రబాబుకు ఆంతరంగిక కాపలదారుగా జస్టిస్ బిఎస్ఏ స్వామి అభివర్ణించారు. తొలుత ఎన్వి రమణను చంద్రబాబు రాజ్యసభకు పంపాలనుకున్నారని, కానీ ఆ తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ చేశారని వివరించారు. ఎన్వి రమణ అదనపు అడ్వకేట్ జనరల్గా వాదించిన కేసులు కూడా పెద్దగా లేవని వెల్లడించారు. చంద్రబాబుకు హైకోర్టు న్యాయమూర్తులకు మధ్య ఎన్వి రమణ లైజనింగ్ చేసేవారని, న్యాయమూర్తుల అవసరాలను ఎన్వి రమణ చూసుకునేవారని బిఎస్ఏ స్వామి తన పుస్తకంలో వివరించారు. పదవీ విరమణ తరువాత ప్రభుత్వ పదవులు ఇస్తామంటూ న్యాయమూర్తులకు ఆశ చూపేవారని, అందువల్లే చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు హైకోర్టులో వచ్చేవి కాదని బయటపెట్టారు. రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్ చేసేవారు కాదని వెల్లడించారు. దాంతో రమణ ఇంటి ముందు ఆశావాహులంతా క్యూ కట్టేవారని, వారిలో కొందరు సీనియర్ న్యాయమూర్తులు కూడా ఉండేవారని చెప్పారు. ఎస్బి సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంతకాలం పరోక్షంగా ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఎన్వి రమణదేనని బిఎస్ఏ స్వామి తేల్చి చెప్పారు. ఎన్వి రమణ టీడీపీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా నిలిచారని వివరించారు. ఒక్క ప్రభాశంకర్ మిశ్రా సీజేగా ఉన్న సమయంలో మాత్రమే వీరి ఆటలు సాగలేదని పుస్తకంలో వివరించారు. మిగిలిన ప్రధాన న్యాయమూర్తులంతా వీరి వలలో చిక్కుకుని చెప్పినట్లు చేశారన్నారు. న్యాయవాది ఎన్ శోభను హైకోర్టు న్యాయమూర్తిని చేయాల్సి ఉండగా ఆమె తనకు తోకగా ఉండరన్న దురుద్దేశంతో శోభా స్థానంలో రోహిణిని న్యాయమూర్తిని చేశారని వెల్లడించారు. ఎన్వి రమణ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే చాలా మంచి జరిగేదని, కానీ న్యాయ వ్యవస్థ తలరాత అలా లేదని దళితుడైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎస్ఏ స్వామి తన పుస్తకంలో ఆవేదన చెందారు.